హలో, వెల్కమ్ టు మై ఛానల్ అద్వితీయ డిజైన్స్. ఈ వీడియోలో మీతో నేనేం షేర్ చేస్తున్నానంటే, ఒక 4 to 5 డేస్ బ్యాక్ నేను మా ఇంటి ముందు ఆయిల్ పెయింట్స్తో ముగ్గు వేశానన్నమాట. ఆ వీడియోని మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. మా ఇంటి ముందు ఇలా మీకు కనిపిస్తుంది కదా, అలాగే మొత్తం ప్లెయిన్గా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట. సో దాని మీద ముగ్గు వేసిన, చాక్ పీస్ వేసిన, అన్ని రకాలు ట్రై చేసినా కూడా అది ముగ్గు వేసిన వేసినట్టే కనిపించట్లేదు. సో ఇంక ఇలా కాదని నేను ఆయిల్ పెయింట్తో తెచ్చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ ముగ్గు అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నేను చివరిలో క్లిప్స్ యాడ్ చేశాను, అక్కడ మీరు అయితే చూసేయచ్చు. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని విజిట్ చేయండి, పాత వీడియోస్ చూడండి. మీరు కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక ఈ ముగ్గు విషయానికి వస్తే, మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్, ఎల్లో కలర్ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 2 కోటింగ్స్ వేయాల్సి వచ్చిందనమాట. సో అవి ఆరడానికి నాకు ఎక్కువ టైం తీసుకుంది. అందులోనూ ఇది వింటర్ సీజన్ కదా, ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా చల్లగా అనిపిస్తుంది. సో దానివల్ల ఏమో అవి ఆరడానికి అయితే చాలా టైం పట్టిందనమాట. సో దానివల్లే నేను వీడియో పోస్ట్ చేయడం అనేది అయితే లేట్ అయ్యింది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను ఫ్యాషన్ ఇలస్ట్రేషన్కి సంబంధించి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు ఫ్లాట్ స్కెచింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫ్లాట్ స్కెచింగ్ సంబంధించిన వీడియో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో అయితే వస్తుంది. సో మీరు కనుక ఈ ఇలస్ట్రేషన్స్కి సంబంధించినవి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ 2 times వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను ఇలా మెయిన్ ఎంట్రన్స్లో ఇలా ఒక ముగ్గు వేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర, పూజ గదిలో, ఇంకా బాల్కనీ ఉందన్నమాట మాకు చిన్నది, అందులో కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని ఇవి ఆరడానికి టైం పట్టి మొత్తం ఓవరాల్గా నాకు ఒక దగ్గర ఒక 1 week పైన పట్టింది, 1 week పట్టింది గట్టిగా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇవి అన్నీ డీటెయిల్డ్గా అయితే నేను చూపించలేదు. సో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నేను షార్ట్ వీడియోస్లో యాడ్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. సో మీరు అవేవి మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వచ్చిన వెంటనే కూడా మీరు నా వీడియోని చూడొచ్చు అన్నమాట. సో మీకు చివరి వరకు చూడండి, మీకు ఈ ముగ్గు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా బోర్డర్తో కవర్ చేశాను, ఇది మెయిన్ ఎంట్రన్స్లో వేశానన్నమాట ఈ ముగ్గు. ఇది వచ్చేసి తులసికోట దగ్గర ఒక చిన్న లోటస్ వేసుకొని ఇలా చేశాను. ఇది వచ్చేసి పూజ గదిలో వేసుకున్నాను ఒక చిన్న పద్మ. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇది వచ్చేసి సైడ్ బాల్కనీలో ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసినాక ఇల్లు అంతా కూడా నీట్గా కలర్ఫుల్గా కనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.